ఐరన్ మ్యాన్ ఈ లావా గాడ్ ని మన స్టార్ గాడ్ అంతం చేసేశాడు. అవునరా పించాన్, కానీ ఈ లావా గాడ్ బ్రదర్ ఫైర్ గాడ్ ఇంకా ఉన్నాడు కదా. అవును, వాణ్ణి కూడా అంతం చెయ్యాలి. స్టార్ గాడ్ ఫైర్ గాడ్ ని అంతం చెయ్యాలి. వాణ్ణి ఎలా విడిచిపెడతాను పించాన్? వాణ్ణి కూడా అంతం చేస్తాను. ఓ, ఎవరది? ఐరన్ మ్యాన్ ఎవరో అరుస్తున్నారు. అవునా, నాకేం వినిపించలేదురా పించాన్. ఐరన్ మ్యాన్ కరెక్ట్ గా విను, ఎవరో అరుస్తున్నారు. అవునరా పించాన్, ఇప్పుడు వినిపించింది, కానీ ఎవరు అరిచేది? ఎక్కడి నుంచి అరుస్తున్నారు? ఓ, ఇటు నుంచి, ఇక్కడి నుంచి. ఐరన్ మ్యాన్ ఈ లావా గాడ్ దగ్గర నుంచి ఎవరో అరుస్తున్నారు, కానీ ఎవరు కనిపించట్లేదు. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. అమ్మయ్యా, బయటికి వచ్చేసా. ఓ, ఈ లావా గాడ్ చచ్చాడా? అందుకనేనా వీడి బాడీ మొత్తం వేడి తగ్గిపోయింది? నన్నే చంపుదామనుకుంటావా? నన్నే ఎంత ధైర్యం రా నీకు. ఇప్పుడు రారా, లేరా లావా గాడ్ లే. నాతో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. నన్నే చంపుదామనుకుంటావా? వీడిని కొట్టి కొట్టి అలసిపోయా. నన్ను కాపాడింది ఎవరు? ఓ, స్టార్ గాడ్. ఓ, స్టార్ గాడ్ కాపాడాడా? అమ్మే, చలో. అమ్మే, ఏం కాలేదు, నాకేం కాలేదు. అవును, స్టార్ గాడ్ ని ఎవరు తీసుకొచ్చారు? ఫ్రాంక్లిన్ తీసుకొచ్చుంటాడు. ఏ, తొందరగా స్టార్ గాడ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ఫ్రాంక్లిన్ కూడా ఉంటాడు. చలో, ఫాస్ట్ గా అయితే వెళ్దాం. ఫ్రాంక్లిన్, నేను బతికే ఉన్నాను, వస్తున్నా. అయ్యే, ఇక్కడ జారిపోయా. తొందరగా వెళ్దామిక. చలో, తొందరగా వెళ్దామిక. ఫ్రాంక్లిన్, నేను బతికే ఉన్నాను, వస్తున్నా. ఇప్పుడేంటి, ఏ సౌండ్ రావట్లేదు ఇటువైపు నుంచి. ఏమైంది ఐరన్ మ్యాన్, ఎవరై ఉంటారు? ఏమో రపించాన్, ఎవరో అరిచారు, కానీ ఇప్పుడు ఏ సౌండ్ రావట్లేదే. అవును, కానీ అరిచింది ఎవరై ఉంటారు? ఓ, ఐరన్ మ్యాన్, అక్కడ చూడు, వాడు మా అన్నయ్య సించాన్ లాగా ఉన్నాడు. పించాన్, సించాన్ లాగా కాదు, వాడు సించానే. అవునా, స్టార్ గాడ్ ఇక్కడున్నాడు, కానీ ఫ్రాంక్లిన్ ఎక్కడున్నాడు? ఎక్కడ? ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారే, అది ఫ్రాంక్లినేనా? వెళ్దాం తొందరగా అక్కడికి వెళ్దాం. ఫ్రాంక్లిన్ ఇక్కడ లేడే. అయ్యి రే సించాన్. సించాన్, ఓ రే సించాన్. ఐరన్ మ్యాన్, ఫ్రాంక్లిన్ ఎక్కడా? నేను చూడాలి, నేను చనిపోయానని బాధపడుతూ ఉంటాడు. ఫ్రాంక్లిన్ ఎక్కడా? ఏంటి వీడు నన్ను చూసి చూడకుండా వెళ్ళిపోయాడు. సించాన్, రే సించాన్. పించాన్ అన్నయ్యా, నేను పించాన్ని. నువ్వు పించానా? ఫేస్ నాలాగే ఉంది, కానీ మా సించాన్ ఎలా ఉంటాడో నాకు తెలీదా. రే సించాన్, వాడు మీ పించానేరా? ఎందుకు అబద్ధం చెప్తున్నావు ఐరన్ మ్యాన్? వీడు మా పించాన్ కాదు, కానీ ఫ్రాంక్లిన్ ఎక్కడ చెప్పు. రే, వాడు మీ పించానేరా? లేదు, మా పించాన్ ఇలా ఉండడు, మా పించాన్ని గుర్తు చేశారు. మా పించాన్ ఎలా ఉంటాడో నాకు తెలుసు, మేమిద్దరం చాలా బాగా ఆడుకునే వాళ్ళం. నేను పరిగెత్తలేకపోతున్నా. రా, అవుట్, ఇహి, రారా పించాన్. హే, రారా పించాన్. సించాన్, రే పించాన్. అలా ఉన్న మాకు మా సిటీలోకి సునామీ వచ్చింది. అప్పుడు మా పించాన్, మా మమ్మీ, డాడీ అందరూ చనిపోయారు. మా పించాన్ బాగా గుర్తొస్తున్నాడు. ఓ రే సించాన్, నేనే రా పించాన్ని నమ్ము. నన్ను నమ్మించకండి, మా పించాన్ ఎలాగుంటాడో నాకు తెలుసు. ఓ, వీడికి ఎలా చెప్పాలి? మీరైనా చెప్పండి కామెంట్లో. రే సించాన్, ఆకలిస్తుందని ఒక పవర్ ఎగ్గు తిన్నా, దాని తర్వాత నేను ఒక సూపర్ పించాన్ గా మారిపోయా. నేను నమ్మను. ఓ, వీడిని ఎలా నమ్మించాలి? రే పించాన్, నేనే రా నమ్ము. అది తిన్న తర్వాత నేను ఇలా మారిపోయా. నేను నమ్మను ఐరన్ మ్యాన్. ఫ్రాంక్లిన్ ఎక్కడున్నాడో చెప్పు. నువ్వు కూడా డూప్లికేట్ అయ్యేంటి? నన్నెందుకు ఇలా మోసం చేస్తున్నారు? రే తింగరోడా. ఓ, వీడికి ఎలా చెప్పాలి? రే పించాన్, చిన్నప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య జరిగినవేమైనా చెప్పు, అప్పుడైనా వాడు నమ్ముతాడు. ఏదైనా చిన్నప్పటి విషయాలు చెప్పు, అప్పుడైనా నమ్ముతాడు. చిన్నప్పటి విషయాలా? ఏం చెప్పాలి? ఏం చెప్తాం? ఏం చెప్పాలి వీడికి? చిన్నప్పటి విషయాలు ఏం చెప్పాలి? సరైన టైంకి ఏమీ గుర్తు రావట్లేదే. రే పించాన్, నువ్వు నిజంగానే పించాన్వా? ఏదో
ఒకటి గుర్తు తెచ్చుకొని చెప్పరా, ఇంతసేపేంటి వాడు నిజంగానే నమ్మడు మరి. ఓకే హే గుర్తొచ్చింది, మా ఫ్యామిలీ బర్త్డే సాంగ్. బర్త్డే సాంగ్ ఆ? ఏంటి ఇప్పుడు పాడుతాను, వాడు నమ్ముతాడు. పాడు మరి తొందరగా, వాడు ఏడుస్తున్నాడు. సించానన్న హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ హ్యాపీ బర్త్డే, సించాన్ పించాన్ బర్త్డే. మా ఇద్దరి బర్త్డే ఒకే రోజు, సించాన్ పించాన్ బర్త్డే, తగ్గేదేలే. పించాన్ సించాన్ బర్త్డే, తగ్గేదేలే. పించాన్ నువ్వేనా, ఇంతలా మారిపోయావా? అమ్మయ్యా ఇప్పటికైనా నమ్మావురా, మన బర్త్డే సాంగ్ పాడావు కదా, అందుకే నమ్మా. గైస్ మా బర్త్డే సాంగ్ ఎలా ఉంది ప్లీజ్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. రే సించాన్ పించాన్ ఇద్దరు కలిశారు కదా, ఒక హ్యాపీ డాన్స్ చెయ్యండి. ఓకే ఐరన్ మ్యాన్, ఓకే ముగ్గురం చేద్దాం. సించాన్ పించాన్ కలిశారు, హ్యాపీ బర్త్డే, హిహి. పదండి ఇక వెళ్దాం. అవును ఐరన్ మ్యాన్, ఫ్రాంక్లిన్ ఎక్కడా? రే సించాన్ ఫ్రాంక్లిన్ హాస్పిటల్లో ఉన్నాడు. ఏంటి హాస్పిటల్లోనా, ఫ్రాంక్లిన్ కేమైంది చెప్పు ఐరన్ మ్యాన్ చెప్పు, ఫ్రాంక్లిన్ హాస్పిటల్లో ఎందుకు ఉన్నాడు? రే సించాన్ ఫ్రాంక్లిన్ స్పైడర్ మ్యాన్ ని ఆ ఫైర్ గార్డ్ బాగా డామేజ్ చేశాడు, వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారా హాస్పిటల్లో. ఊ ఫ్రాంక్లిన్ నన్ను చాలా బాగా చూసుకున్నాడు, మా పించాన్ లేడని నేను బాధపడుతుంటే ఫ్రాంక్లినే చూసుకున్నాడు. కానీ ఫ్రాంక్లిన్ ని ఆ ఫైర్ గార్డ్ ఇలా చేశాడు, వాణ్ణి విడిచిపెట్టకూడదు ఐరన్ మ్యాన్, ఆ ఫైర్ గార్డ్ ని అంతం చెయ్యాలి. రే మన దగ్గర స్టార్ గార్డ్ ఉన్నాడు కదా. అవును కదా స్టార్ గార్డ్, నేను సించాన్, ఆ ఫైర్ గార్డ్ ని విడిచిపెట్టకూడదు, వాణ్ణి చంపేయాలి. రే సించాన్ నీకు బొట్టు పెట్టి చెప్పాలా, ఆ ఫైర్ గార్డ్ ఎక్కడుంటాడో చెప్పు, వాణ్ణి చంపేస్తా. నాకేం తెలుసు, వీడేంటి నా మీద సీరియస్ అవుతున్నాడు. ఐరన్ మ్యాన్ ఒక్కసారి ఫ్రాంక్లిన్ ని చూసి వద్దాం, పదండి హాస్పిటల్ కి వెళ్దాం. స్టార్ గార్డ్ అప్పటి వరకు నువ్వు వెతుకు, ఆ ఫైర్ గార్డ్ ఎక్కడున్నాడో. సరే మీరు తొందరగా రండి, ఆ ఫైర్ గార్డ్ చాలా డేంజర్. ఇప్పుడే కదా చంపేస్తా గింపేస్తా అన్నాడు, ఇప్పుడే డేంజర్ అని భయపెడుతున్నాడు. ఒక్కసారి ఫ్రాంక్లిన్ ని చూసి వద్దాం, పదండి నన్ను ఎత్తుకోండి. హే పదా పదా. రే పించాన్ ఉక్కిర సించాన్ స్టార్ గార్డ్ మేం వెళ్ళి వస్తాం, తొందరగా రండి. భయమేస్తుందా నీకు? రే అంటే తొందరగా రమ్మన్నావు కదా, పోనీరా పోనీ. వాడేంటి అలా కోపడుతున్నాడు? రే సించాన్ నీ నోటి దూల తగ్గించుకో, లేకపోతే స్టార్ గార్డ్ మనకి ఎనిమి అయిపోతాడు. అవునా సరే సరే. రే ఏంట్రా పించాన్ ఏమన్నావు? నాకు నోటి దూలనా? నీకు నీకు నోటి దూలరా? నాకు కాదు. రే నాకు నోటి దూలంటావా? నీకు నీ మమ్మీకి మీ డాడీకి మీ తాతకి అందరికి నోటి దూల. రే సించాన్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నాకేమవుతారో నీకు కూడా అదే అవుతారు కదరా. అవును కదా, ఇంకెంత దూరం హాస్పిటల్? వచ్చేసాం, ఇక్కడే రా సించాన్, ఇదే హాస్పిటల్. ఓ ఇదేనా, వెళ్ళు వెళ్ళు. రే సించాన్ కోపడకుండా నేను చెప్పింది తగ్గించుకో. రే పించాన్ ఏంట్రా నువ్వు ఓవర్ గా మాట్లాడుతున్నావు? రే చాప్ నువ్వేంటి ఇక్కడ? నిన్ను అడవిలో వదిలేశారు కదరా, మళ్ళీ ఎలా వచ్చావు? ఈ తీట సించాన్ గాడు వచ్చేసాడా? సించాన్ నన్ను ఫ్రాంక్లిన్ తీసుకొచ్చాడు. ఓ నిన్ను ఫ్రాంక్లిన్ తీసుకొచ్చాడా? రే సించాన్ కిందకి దిగు, ఎంతసేపు మొయ్యాలి? ఓకే రా పించాన్ ఓకే. రే చాప్ రారా, ఫ్రాంక్లిన్ ని చూసేద్దాం. నేను రాను, ఆ డాక్టర్ కిచ్ కిచ్ చేస్తాడు, నువ్వు వెళ్ళు. నేను బయటే ఉంటాను, లోపటికి రాను. కిచకిచేంట్రా ఏం మాట్లాడుతున్నావు? నీకదంతా తెలియదు, నువ్వు వెళ్ళు చూసిరా. ఓకే ఓకే మీరు బయటే ఉంటారా, సరే నేను ఫ్రాంక్లిన్ ని చూసి వస్తా, ఇక్కడే ఉండండి అందరూ. ఎమర్జెన్సీ వార్డ్ ఇదే అనుకుంటా. ఇంకా లోపటికి వెళ్ళాలా? ఓకే ఎక్కడా? ఇదే ఇదే ఇక్కడే ఎమర్జెన్సీ వార్డ్. దొరికింది. ఫ్రాంక్లిన్. హే బాబు లోపలికి రావద్దు, చిన్న పిల్లలు వెళ్ళు. ఆంటీ ఒక్కసారి మా ఫ్రాంక్లిన్ ని చూసి పోతా. ఆంటీ ఎవరా? ఆంటీ అక్క అని పిలువు. సరే సరే పక్కకు జరుగు ఫ్రాంక్లిన్. ఓ ఫ్రాంక్లిన్ నిన్ను ఈ పొజిషన్ లో చూడలేకపోతున్నా, ఆ ఫైర్ గార్డ్ ని విడిచిపెట్టకూడదు. అక్క మా ఫ్రాంక్లిన్ ని బాగా చూసుకో, స్పైడీ కూడా ఇక్కడే ఉన్నాడు. ఇద్దరి పరిస్థితి ఏంటక్క? వాడికి చాలా దెబ్బలు తగిలాయి అందుకని
ఫ్రాంక్లిన్ అయితే పర్లేదు. ఓ, స్పైడీ డేంజర్ లో ఉన్నాడన్నమాట. అందరూ కంబ్యాక్ స్పైడర్ మ్యాన్ అని కామెంట్ చెయ్యండి. పాపం స్పైడీ, కంబ్యాక్ స్పైడీ. పద బయటికి వెళ్దాం ఇక. బాయ్ అక్క. ఈ అక్క ఏంటి, పాపం ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ మమ్మల్ని కాపాడడానికి వచ్చారు, కానీ స్పైడర్ మ్యాన్ డేంజర్ లో ఉన్నాడు. రే చాప్, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు, ఇంటికి వెళ్ళొచ్చు కదా. సించాన్, ఫ్రాంక్లిన్ కోసం వెయిట్ చేస్తున్నా, ఫ్రాంక్లిన్ వస్తే ఇంటికి వెళ్తా. ఓ, ఫ్రాంక్లిన్ తో పాటు ఇంటికి వెళ్తావా, సరే సరే. పదరా పించాన్, వెళ్దాం మనం ఆ ఫైర్ గాడ్ దగ్గరికి వెళ్దాం పదండి. నువ్వెందుకు లేరా అక్కడికి, మేం వెళ్ళొస్తాంలే. మళ్ళీ నీకేమైనా అవుతుంది, నీ దగ్గర ఎటువంటి పవర్స్ లేవు కదా, చాప్ కి తోడుగా ఉండు. సించానా, వాడిని తీసుకెళ్ళండి, వాడు ఇక్కడ ఉంటే ఏదో ఒక తిక్క తిక్క పనులు చేస్తాడు. మీతో పాటే తీసుకెళ్ళండి, అమ్మో ఇక్కడద్దు వాడు. రే చాప్, నువ్వు చెప్పేదేంట్రా, నేనే ఉండను ఇక్కడ. రే, నాకు పవర్స్ లేకపోయినా నాకు బలం ఉంది. ఇలా ఓవర్ గా మాట్లాడినందుకే నిన్ను ఫారెస్ట్ లో పడేశాడు ఫ్రాంక్లిన్. నేను బాత్రూమ్ పోతున్నానని పడేశాడు కదా, వీడేంటి మాట్లాడినందుకు అంటున్నాడు, పోరా కుక్క, నీతో నాకేంటి. రే, లోపట లోపట గొనుకుతావేంట్రా, బయటికి చెప్పరా చా, భయమేస్తుందా, ఆ భయం మెయింటైన్ చేయి మరి. బొక్కలే, నువ్వు పోరా బాబు. రే, నువ్వు మళ్ళీ ఏదో గొనిగావు, ఏంటది. ఏం లేదు సించాన్, నువ్వు వెళ్ళు. వీడు ఏదో గొనిగాడు, పదండి వెళ్దాం. రే సించాన్, నువ్వు వద్దని చెప్తున్నా కదరా, అక్కడ ఫైర్ గాడ్ ఏం చేస్తాడో ఏమో, ఎందుకురా రిస్కు. ఐరన్ మ్యాన్, నా లైఫ్ లో రిస్క్ లేకపోతే నాకు రస్కు లేనట్టే. పోనీలే ఐరన్ మ్యాన్, చాప్ గాడ్ భయపడుతున్నాడు కదా, సించాన్ ని తీసుకెళ్దాం. సరే రపించాన్ పద, తీసుకుని వెళ్దాం, తప్పుద్దా. అమ్మయ్యా, వీడు పోతున్నాడు. ఓకే పదండి, తొందరగా స్టార్ గార్డ్ దగ్గరికి వెళ్ళాలి, ఆ ఫైర్ గార్డ్ దొరికాడో లేదు, తొందరగా వెళ్దాం ఇక. పోనీ పోనీ, స్పీడ్ గా పోనీ. రే పించాన్, ఇంకా స్పీడ్ గా పోనీ, నాకు అసలే ఈ పవర్స్ కొత్త, ఎలా యూజ్ చేయాలో తెలియదు. తెలియదా, అయితే నాకు ఇచ్చేయి, అది కూడా తెలియదు, ఎలా ఇవ్వాలో అది కూడా తెలియదా. అంటావేంట్రా, నీకేమైనా తెలుసా ఏంటి. నాకు తెలుసు. రే ఆపరా, సొల్లు సొల్లు కాదు, నిజం. ఆపరా, ఆపు. రే సించాన్ పించాన్, స్టార్ గాడ్ ఎక్కడున్నాడో చూడండి. ఓకే ఐరన్ మ్యాన్, ఓకే, ఎక్కడున్నాడు చూడండి, చుట్టూ చూడండి, ఎక్కడో ఒక చోట ఉంటాడు. ఓకే ఐరన్ మ్యాన్, ఓకే. స్టార్ గాడ్ ఎక్కడున్నావు, స్టార్ గాడ్ ఎక్కడున్నావు. ఇక్కడ ఇక్కడున్నాడు. ఓ స్టార్ గాడ్, స్టార్ గాడ్, ఆ ఫైర్ గాడ్ దొరకలేదా. రే సించాన్, దొరికితే ఇక్కడే ఉంటాడు కదరా, ఏం మాట్లాడుతున్నావు. వీడేంటి అలా చూస్తున్నాడు, అంటే ఏదో ఫార్మాలిటీకి అడిగా దొరికాడా లేదా అని. పద వెళ్ళి వెతుకుదాం, పోనీ రపించాన్ పోనీ. రే పించాన్, ఈ స్టార్ గాడ్ ఏంట్రా, ఎప్పుడు చూసినా నా మీద కోప్పడుతూ ఉంటాడు, తెలిసిందే కదరా సించాన్, నీకు కొంచెం. రే, నువ్వు మళ్ళీ ఆ మాట నాకు. రే ఫైర్ గాడ్ అక్కడున్నాడు, స్టార్ గాడ్, ఫైర్ గాడ్ అక్కడున్నాడు, చూడు నేను విడిచిపెట్టను. రే ఫైర్ గాడ్. రే సించాన్, ఎందుకు ఒర్రుతున్నావు, అక్కడికే కదా వెళ్తున్నాం. అంటే ఏదో ఎమోషన్ రా పించాన్. ఎమోషన్ కాదది, మేం వస్తున్నాం, మమ్మల్ని చంపేయండి అని వాడికి సిగ్నల్ ఇస్తున్నావు. రే ఫైర్ గాడ్, ఇప్పుడు రారా, లావా గాడ్ పని అయిపోయింది, ఇప్పుడు నీ పని అయిపోతుంది. స్టార్ గాడ్, వీణ్ణి అంతం చేయి, మేం రిలాక్స్ అవుతాం, మనం రిలాక్స్ అయిపోదాం. ఏంటిది, ఫైర్ గాడ్ దగ్గర ఏంటి. ఓ ఏ, ఓ వీడు పూజ చేసి ఫైర్ గాడ్స్ ని పుట్టిస్తున్నాడన్నమాట. ఓ, ఇక్కడ చాలా మందే ఉన్నాడు, అయ్యో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. స్టార్ గాడ్, వాడు ఇంకా వేరే ఫైర్ గాడ్స్ ని పుట్టించాడు, నువ్వు జాగ్రత్త స్టార్ గాడ్, వాడిని చంపేయి. ఓ, మనం స్టార్ గాడ్ పక్కనే ఉందాం. మళ్ళీ వాడు ఏమైనా చేస్తాడు, వాడి దగ్గర ఫైర్ గాడ్స్ చాలా ఉన్నారు. ఓ, వీడు ఫైర్ గాడ్స్ ని పుట్టించాడా. రే ఫైర్ గాడ్, మీలో ఏ ఒక్కడిని వదిలిపెట్టనరా ఫైర్ గాడ్. రే స్టార్ గాడ్, ఒక్కసారి నా ఫైర్ గాడ్స్ ని చూడు, నీకు వీళ్ళే చాలు. ఫైర్ గాడ్స్ వెళ్ళండి, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి, వాడికి చుక్కలు చూపించండి. సరే ఫైర్ గాడ్స్. ఓ, వీడి దగ్గర చాలా ఫైర్ గాడ్లు ఉన్నారు, స్టార్ గాడ్ వెళ్ళు. ఓకే స్టార్ గాడ్, ఓకే, వాళ్ళని విడిచిపెట్టాను. స్టార్ గాడ్ దగ్గర కూడా ఇంకో స్టార్ గాడ్ ఉన్నాడు. ఓ, వాళ్ళు నలుగురు ఉన్నారు, ఏమవుతుందో ఏమో. స్టార్ గాడ్ చంపలేకపోతే నేను చంపేస్తాను ఆ ఫైర్ గాడ్ ని.
రే సించాన్ ఒక్కసారి నీ గెటప్ చూసి మాట్లాడరా. రే పించాన్ ఎక్కువ మాట్లాడకు, చూడు ఏమవుతుందో. రండి రండి రా ఫైర్ గాడ్ రండి. రండి రండి రా రండి రారా 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 రే ఫైర్ గాడ్ రండి రారా రారా రై ఫైర్ గాడ్ రారా నాతోనే పెట్టుకుంటారా రండ్రా రారా. నువ్వు ఒక్కడివే మిగిలావు రారా. రే అందరి పని అయిపోయింది రే ఫైర్ గాడ్, నువ్వు ఒక్కడివే మిగిలావు రే బచ్చా స్టార్ గాడ్, వాళ్ళు చావలేదు చూడరా. రే ఇప్పటిదాకా మాతో ఆడుకుంది చాలు రే స్టార్ గాడ్. రే స్టార్ గాడ్ రే రే స్టార్ గాడ్ వెళ్ళరా. రే ఫైర్ గాడ్ వాణ్ణి నేను చూసుకుంటాగు. వీడేంట్రా స్టార్ గాడ్ ని అలా చంపేశాడు, ఇప్పుడు మన స్టార్ గాడ్ ఏమవుతుందో ఏమో. రే ఫైర్ గాడ్ ఇదేరా నా బిగ్గెస్ట్ అటాక్, తీసుకో రే స్టార్ గాడ్. లావా టైటాన్ని ఐక్యం చేసుకున్నా, నువ్వు నన్నేం చేయలేవు రా స్టార్ గాడ్, నీకు ఇదేరా అంతం. రే వీడు నన్ను రే వీడు లావా టైటాన్ని ఐక్యం చేసుకున్నాడా. రే రే నా పని అయిపోయింది. ఓ రే స్టార్ గాడ్ పని అయిపోయింది. స్టార్ గాడ్ లే లే స్టార్ గాడ్ లే. రే సించాన్ పించాన్ ఐరన్ మ్యాన్ ఆల్ ఫాదర్ గాడ్ ఆల్ ఫాదర్ గాడ్. ఓ ఏంటి ఆల్ ఫాదర్ గాడా, స్టార్ గాడ్ ని తీసుకొచ్చినట్టు ఇప్పుడు ఆల్ ఫాదర్ గాడ్ ని తీసుకురావాలా? ఏమో రసించాను ఏమంటున్నాడో, దగ్గరికి వెళ్ళి విందాం రండి. రే మీకు ఆల్ ఫాదర్ గాడ్ హెల్ప్ చెయ్యడు, కానీ మీరు ఆల్ ఫాదర్ గాడ్ పవర్స్ మీరు దొంగిలించాలి. ఆల్ ఫాదర్ గాడ్ పవర్స్ మేము దొంగిలించగలమా? అయ్యో రే మీ స్టార్ గాడ్ ఏదో చేస్తారన్నారు, ఏమైందిరా? రే ఏదో ఒకటి చేద్దాం, ముందైతే ఇక్కడ నుంచి పారిపోదాం పదండి. రే ఎక్కడికి పారిపోతారు? రే సించాన్ పించాన్ ఐరన్ మ్యాన్ రే మీరింకా చావలేదా? ముందైతే వీడి దగ్గర నుంచి తప్పించుకోవాలి. రే ఓపీ స్టార్ గాడ్ అని అందరూ కామెంట్ చేస్తారు. ఓ వీడు మన వెనకాలే వస్తున్నాడు. రే పించాన్ ఫాస్ట్ గా వెళ్ళు. ఎక్కడికి ఎక్కడికి పారిపోతారు? రే పించాన్ ఎక్కడైనా దాక్కుంటే మనం తప్పించుకోవచ్చు. ఓ వాడు దగ్గరికి వచ్చేసాడు. సరే ఐరన్ మ్యాన్ సరే, ఎక్కడ దాక్కుందాం దాక్కుందాం, ఎవరికి కనిపించాం. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? రే ఎక్కడున్నారు? ఎక్కడ తప్పించుకున్నారు? ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని విడిచిపెట్టను. వాడు వెళ్ళిపోయినట్టున్నాడు, పద పించాన్ ఫాస్ట్ గా వెళ్దాం. ఊకి రసించాను ఊకి, ఇలా కింద నుంచే వెళ్ళు, మళ్ళీ పైకి వెళ్ళామంటే వాడికి దొరికిపోతాం. ఊకి రసించాను ఊకి, వెళ్ళు వెళ్ళు ఫాస్ట్ గా వెళ్ళు. ఆల్ ఫాదర్ గాడ్ ఎక్కడుంటాడు? ఇక్కడ ఆపు. ఊకి రసించాను ఊకి. ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, నెక్స్ట్ పార్ట్ అయితే తొందరగా అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఒక ఇద్దరికి షేర్ చేయండి, ఎవరికి షేర్ చేశారో వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ నైట్ పడుకోకుండా కూడా చేస్తున్నా, మార్నింగ్ అప్లోడ్ చేసిన తర్వాతే పడుకుంటున్నా. ఈ మధ్యలో 1 అవర్ 2 అవర్ లేట్
అవుతుంది. ఎందుకు లేట్ అవుతుందంటే దానికి చాలా కారణాలున్నాయి. నేను మార్నింగ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాతే పడుకుంటున్నా. కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఎడిటింగ్ కి కానీ వీడియో మేకింగ్ కి కానీ చాలా హార్డ్ వర్క్ అయితే అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. 100% లో ఒక 30% మెంబర్స్ ఏ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఈ రోజే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకు యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది. అందులోనే ఒక 30% మెంబర్స్ ఏ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అని ఉంది. అది చూసిన తర్వాత కొంచెం బాధగా కూడా ఉంది. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి. గోస్ట్ పాట అయితే సాటర్డే 7 AM మార్నింగ్ అయితే వస్తుంది. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.